హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్కినేని. ఈరోజు టాపిక్ లైజాయిల్తో మన మొక్కలపై నుండే బూజు చిన్న నసి లాంటి పురుగు ఉంటుంది కదా, దాన్ని పోగొట్టుకుందామండి. మీరు మనము ఇంటి దగ్గర సిటీలో ఉంటాం కదా, మనకి చేల నుంచి వచ్చే మందులు అవి దొరకవు కాబట్టి వాటిని తీసుకొచ్చి మనం పిల్లలు వాళ్ళు ఉంటారు, స్టోర్ చేసుకోవడం కూడా కష్టమే కదా. దాని గురించి లైజాయిల్తో చిన్న పనితోటే మనం మొక్కలపై నుండే ఈ చిన్న దోమ లాంటివి అవి పోగొట్టుకుందామండి. చూస్తున్నారు కదా వీడియోలో, చామంతి చెట్టుకి, జామ చెట్టుకి ఇవి బయటకు కూడా పోతుందండి. మీకు కనిపిస్తుంది కదా వైట్, ఇవి ఆకులు వెనకాలే రెడీ అవుతుంది. దీన్ని పోగొడతానికి నేను ఒకసారి మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నేను ట్రై చేశానండి, చాలా బాగా రిజల్ట్ కనిపించింది. ఒకసారి కొట్టాను, తర్వాత ఒక 6 మంత్స్ వరకు నాకేం కనిపించలా, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి ఇంకొకసారి స్ప్రే చేద్దామని. ఇది అడేనియం మొక్క అండి, దీనికి చిన్న నుసి లాంటి పురుగు వస్తుందండి, పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది అది పురుగు. సర్ప్ ఒకసారి స్ప్రే చేశాను కానీ పువ్వులు కూడా మాడిపోయి చాలా ఇదయింది. తర్వాత లైజాయిల్ చేసినప్పుడు ఏం కాలేదు, పువ్వులు మొగ్గలకు కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి, మొక్క కూడా అట్టాగా ఉంది. సర్పు స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే ఆకులు పండిపోవడం, మొక్క పాడవడం అలా అయింది. దాని గురించి నేను ఈ లైజాయిల్ మా ఫ్రెండ్ చెప్పిన దగ్గర నుంచి దీన్ని ట్రై చేశానండి, రిజల్ట్ మాత్రం బాగుంది. నా దగ్గర ప్రెజర్ స్ప్రే ఉందండి, దాంతో నేను జస్ట్ స్ప్రే చేద్దామని పెట్టుకున్నాను. ఒక దాని నిండా 1.5 లీటర్ నీళ్ళు పడతాయి, దానికి 2 మూతలు లైజాయిల్ పోస్తున్నానండి. 2 మూతలు లైజాయిల్ పోసి దాని నిండా నీళ్ళు పోసుకుంటున్నాను. ప్రెజర్ స్ప్రే లేకపోయినా పర్వాలేదండి, మన ఇంటికి క్వాలిన్ అది స్ప్రే చేసే ఉంటే కదా, వాటితో ఉన్నా స్ప్రే చేయొచ్చు. వచ్చి దీనికి బాగా రిజల్ట్ అనిపించింది, దాని గురించి మీకు కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి పెడుతున్నాను. స్ప్రే చేసేసి నాకు మొక్కలో కూడా ఏమీ పాడైపోవటం, ఈ ఆకు ఎండిపోవటం అటువంటివి ఏమి కనిపించలేదు. వెనకాల ఉన్నది కదా, స్ప్రే చేసినప్పుడే రాలిపోతుంది, అంటే ప్రెజర్ ఉంది, దాని గురించి మరీ తెలీదు. కానీ స్ప్రేకి ఒక్కసారి స్ప్రే చేస్తే 6 మంత్ వరకు నాకేమీ కనిపించలేదు, 6 మంత్స్ అయిన పైన అయిందండి నేను చేసి. వేరే స్ప్రేలు చేస్తే మొక్కలు పాడవుతాయి కదా, అది లేకుండా బాగుందండి. ఇది నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.